అంటే అది కామెంట్స్ అలా స్క్రిప్ట్ అదే స్క్రిప్ట్ కాదు అప్ప మా విషయం ఆయన ఇప్పుడే తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాల్సింది భారతి కానీ భారతికి చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు షర్మిల షర్మిలని అంత చేసేసింది స్టార్ట్ చేసింది అని చెప్పి అని అన్నారు అంటే షర్మిల ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అంత సైలెంట్గా ఊరుకుంటాడా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది షర్మిల అంటే ఆ మూడు వేల కిలోమీటర్లు ఒక్క కిలోమీటర్ నడ నడవడానికి కూడా భారతి ఎందుకు రాలేదు విజయమగారు కంటే అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పేసి అని తెలుసు వయసు రీత్యా బట్ భారతికి ఏమైంది అంటే బెదిరిచిందా షర్మిల అసలు ఏమై ఉండొచ్చు అంటారు ఈ విషయంలో షర్మిల పాదయాత్ర పైన కొండా రాఘవరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ మొత్తం చర్చ జరుగుతా ఎవరి కొండా రాఘవరెడ్డి ఈయన గతంలో చేవెళ్ల పార్లమెంటుకు కంటెస్ట్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే జగన్ పార్టీ అప్పుడు ఇక్కడ ఉంది రెండు వేల పద్నాలుగు ఇప్పటికి రాష్ట్ర విభజన ఇంకా జరుగుతూ ఉన్న దీంట్లో విభజనకు ముందు జరిగిన ఎన్నిక దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈయన కంటే చేస్తే ఈయనకి నలభై వేల ఓట్లు వచ్చాయి అవతల గెలిచిన టీఆర్ఎస్ క్యాండిడేట్కి నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి మూడున్నర లక్షల ఓట్లు టీడీపీకి మూడున్నర లక్షల ఓట్లు వచ్చాయి చేవెళ్ళ అంటే నాలుగు లక్షల ఓట్లు ఎక్కడా నలభై వేల ఓట్లు ఎక్కడా జగన్ తరఫున నిలబడితే ఫ్యాన్ గుర్తు మీద ఈ కొండ రాఘవరెడ్డికి రెడ్డికి వచ్చిన ఓట్లు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడే అంటే ఇప్పుడు ఒకటి భజన చేసే బృందంలో వీళ్ళు దగ్గర తీసుకున్నారు వీళ్ళు పెంచారు ఈ టీవీ డిబేట్లలో వీటిల్లో మాట్లాడుతూ దీంట్లో వచ్చినప్పుడు ఇవాళ షర్మిలకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దాకా మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నిన్న మొన్నటి కూడా జరిగింది కాదు కదా పాదయాత్ర అనేది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది ఇంకా ముందే ఏడెనిమిది సంవత్సరాలు అయి ఉండొచ్చు ఏడెనిమిది సంవత్సరాలు లేదంటే పాదయాత్ర జరిగినప్పుడు కూడా మాట్లాడలేని మాటలు రా మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే భారతీయ అంత నెమ్మదసరాలు కాదని అందరికీ తెలిసిందే కదా ఆవిడ కూడా టగా పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని చేసుకున్నా చేసుకోకపోయినా ఆవిడ కూడా మంచి గడుసు వ్యక్తే అంటే స్ట్రాంగ్ లేడీ భారతి కూడా ఆవిడేమంత ఇంట్రోబోట్ కాదు అంత నెమ్మదస్త్రాలు కాదని అందరికీ తెలిసింది షర్మిల భయపెడితే భయపడిపోయేటువంటి క్యారెక్టరా భారతిది కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటే షర్మిల దాని మీద కామెంట్ కూడా చేసింది ప్రమాణం చేస్తారా ఈ డిస్కషన్ జరిగిందని మీరు మీ బావమారిది ఎవరో జైలు సూపరింటెండెంట్ ఇన్నాడు అని చెప్తున్నారు కదా ఆయనతో చెప్పిస్తారా లేదు మా అమ్మతో చెప్పిస్తారా నేను ప్రమాణం చేస్తా నా పిల్లల మీద నా దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం చేస్తారా మీ పిల్లల మీద మీ దేవుడి సాక్షిగా అని కూడా ఇవాళ ఆమె సవాల్ చేసింది కొండ రాఘవరెడ్డిని ఏంటంటే పులుల మధ్య యుద్ధం క్రూర మృగాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని నక్కలు ఉంటాయి కొన్ని తోడేళ్ళు ఉంటాయి ఏది కింద పడుతుందా రక్తం లేదా మాంసం ఆ ఏరుకొని తింటూ ఉంటారు ఇలాంటి ఈ నక్క మాటలు అన్నమాట వీటన్నింటిని కూడా మనం చూడాల్సింది ఒకవైపు అన్న చెల్లి ఢీకుంటున్నారు ఏదన్నా ఉంటే చెల్లి మీద కోపం ఉంటే అన్న మాట్లాడాలి అన్నం మీద కోపం ఉంది కాబట్టి చెల్లి మాట్లాడుతుంది అన్న చేసిన అన్యాయాన్ని చెల్లి ప్రశ్నిస్తాను ఏది ఆమెకు కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం నేను నా భర్తని పిల్లల్ని వదిలేసి ఇల్లు వాకిల్ని వదిలేసి ఎండనక వాననక నీ కోసం మూడు వేల కిలోమీటర్లు రోడ్ల మీద ఉన్నాను నాకు దక్కిన ప్రతిఫలం ఏంటని ప్రశ్నించాను దానికి సమాధానం ఎవరు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అతను నోరు తెరవడు అతనే అప్పుడెప్పుడో బాబాయ్ ఉపయోగించింది సోనియా నా మీద చిచ్చు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నా చెల్లిని నా మీద కొదులుతుంది ఇప్పుడు ఇంకో చిచ్చు పెడుతుంది సోనియా అని అంటుంది ఆమె ఏమంటున్నారు షర్మిల అసలు ఈ చిచ్చు అన్నయ్య పెట్టాడు అంటాను అంటోంది జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏమనాలి షర్మిల పెట్టింది అనాలి ఈ చిచ్చుకు నువ్వే కారణం చెల్లి అని చెప్పాలి చెబితే ఉంటే అంతేగాని నువ్వు మళ్ళీ థర్డ్ పార్టీ మీద వేస్తాడు మూడో మనిషి మీద వేస్తున్నాడు ఆ చిచ్చుకి కారణం అంటే ఏంటి తప్పించుకోపోవటం ఇప్పుడు ఏంటి తప్పు చేశాడు కాబట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు ఆట పడుతున్నాడు తలకాయ ఎత్తుకోలేకపోతున్నాడు అనమాట షర్మిల విసిరే బాణాలకు ఇవాళ వీళ్ళంతా కూడా గాయపడుతున్నారు ఏంటి తిట్టు వదిలిపెడుతోంది నాన్న వారసుడుగా నువ్వు అసలు పనికొస్తావా అని అడిగింది వైఎస్ వారసుడితను కాదంటు అంది వైఎస్ పేరు ఎత్తే అర్హతే జగన్మోహన్ రెడ్డికి లేదు అది నాగలోకం అయితే ఇది నక్క అంటుంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది మా నాన్న పాలనకు జగన్ పాలనకు అని అంటుంటే ఇప్పుడు ఏంటి ఆమెను ఎలాగైనా నిలువరించాలా రేపు ఆమె రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయకుండా అడ్డుకునే వ్యూహం ఆమె మొరాలిటీ దెబ్బతీసే వ్యూహం ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయించడం ద్వారా ఈ రాఘవరెడ్డిని వీళ్ళని ఉపయోగించి షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పెట్టినప్పుడు ఇతను స్పోక్స్ పర్సన్ ఎవరు రాఘవరెడ్డి ఆమె పార్టీని విలీనం చేసింది విలీనం చేసినప్పుడే ఈయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు మమ్మల్ని అడగకుండా విలీనం చేసింది మా వాళ్ళందరినీ రోడ్ల మీద వదిలేసిందని కూడా అప్పుడు రాఘవ కామెంట్ చేశాడు దానికి కూడా ధీటుగా సమాధానం చెప్పింది ఏమని రాఘవ రెడ్డి అసలు మా పార్టీలో లేడు ఆయన అసలు మా పార్టీలో పనిచేసిందే కొద్ది కాలం రాఘవరెడ్డి కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది అంటే ఏంటి షర్మిల మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడు రాఘవరెడ్డి అది ఈరోజు మీడియా ఛానల్లో అది కక్కాడు అనమాట అంటే ఈయన పెట్టుకున్నదా లేకపోతే ఈయనకి ఏమన్నా సమాచారం వస్తే నువ్వు ఇలా చెప్పు ఇలా అంతే కదా ఇప్పుడు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి అతనికి వచ్చింది కొండ రాఘవ రెడ్డికి టికెట్ కాదు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తారు ఆర్థిక లాభమా పదవి లాభమా ఏదో ఒకటి జరుగుద్ది కదా అప్పుడు అతను ఏమంటాడు చంద్రబాబు పంపిన స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది అంటాడు అంటే మూడు వేల కిలోమీటర్ల అన్న కోసం పాదయాత్రలో స్క్రిప్ట్ కూడా చంద్రబాబు పంపాడా అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అండి దివెస్ గారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది చేయడానికి ఏమన్నా చేస్తాడు అది మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారా స్నేహితులు వస్తున్నారా సన్నిహితులు వస్తున్నారా అభిమానుల ఇవేమీ పట్టించుకోడు అలాంటిది ఈయనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి పాదయాత్ర చేయమని భారత కోసం చెప్పారు కానీ భారతీయని పక్కన పెట్టేసి భారతీయని హైజాక్ చేసో కిడ్నాప్ చేసో ఏదో చేసి షర్మిలానే ముందు ఇనిషియేషన్ తీసుకుంది తనే స్టార్ట్ చేసిందని చెప్పేసి అని కొండా కామెంట్ చేశారు అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా చూస్తూ ఊరుకున్నాడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే అతను మాట్లాడుతున్నాడు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అద్దె మైకులుగా మారారు ఎందుకంటే షర్మలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నమాట లేకపోతే ఇప్పుడు ఈ డిస్కషన్ ఈ కామెంట్స్ ఏ ఛానల్లో చేశాడు అతను భారతీయ ఎండిగా ఉన్న ఛానల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి ఛానల్లోనే కదా అంటే ఏంటి దానికి కావాల్సినటువంటి పూర్తి స్పాన్సరర్ ఆ ఛానల్ దాన్ని స్పాన్సరర్ ఇవాళ కొండ రాఘవరెడ్డి వ్యాఖ్యలకి స్పాన్సరర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తిలోనేటువంటి మాటలు పలు రకాలైనటువంటి గొంతుల నుంచి వస్తున్నాయి అన్నమాట తను నేరుగా అనలేక అది తప్పు కదా నీ చెల్లె నేను నేరుగా అంటున్నప్పుడు సమాధానం కూడా నువ్వే నేరుగా చెప్పాలా ఇవాళ చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి మా కొంపలో అని అంటోంది ప్రమాణం చేస్తానంటోంది కావాలంటే అమ్మతోడంది దేవుడితోడంది పిల్లల మీద ఒట్టేసింది ఈ మాట మమ్మతో అమ్మతో చెప్పించండి అంటాం ఇప్పుడు రాఘవ రెడ్డి ఈ మాట విజయమ్మతో చెప్పించగలరా రేపు పొద్దున విజయమ్మ కూతురు తరపున ప్రచారం చేస్తుందమ్మా రేపు కూతురు తరపున ఆమె వెళ్ళొద్ది రేపు విజయమ్మను కూడా ఇలాగ తిడతారా ఏమి తిట్టచ్చు దాంట్లో ఏముంది తిట్ తల్లిని కూడా తిట్టిస్తాడు ఆబ్వియస్లీ నేను అందుకే నేను ఇందాకన్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్న సాధించాలి అనుకున్నప్పుడు మధ్యలో వచ్చినా అది నాన్న బాబాయా చెల్ల కజిన్ సిస్ట్రా ఇవన్నీ ఆయనకు అనవసరం అలాంటప్పుడు ఈయన చెప్పిందేమో భారతీయకి పాదయాత్ర చేయమని చెప్తే అది షర్మిలా చేస్తే సైలెంట్గా చూస్తూ ఊరుకుంటూ ఉండిపోయాడా జగన్మోహన్ రెడ్డి అది జైల్లో అయినా కానీ అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి పాదయాత్ర చేసి ఇప్పటికి ఎన్నిళ్ళు ఇన్నాళ్ళు ఈ రహస్యం బయట పెట్టలేదు ఎందుకని ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు అంటే ఇప్పుడు అవకాశం సద్వినియోగం చేసుకోండి ఏదో ఒకటి డ్రైవర్షన్ కావాలి కదా అంటే షర్మిల ఫీవర్ పట్టింది వీళ్ళందరికీ కూడా షర్మిల పేరు చెబితేనే వచ్చినట్టుగా అనమాట గజ గజగజలాడుతున్నారు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చారంటారు వంద కోట్లు చంద్రబాబు ఇస్తానన్నాడట ఆమె వంద కోట్లు నష్టపోయిందంట ఇక్కడ ఉన్నటువంటి ఎకరాలు అమ్మేసిందంట వైఎస్ఆర్ తెలంగాణ పిచ్చి పిచ్చి మాటలు రకరకాలుగా మాట్లాడారు అంటే సామెత ఉంటుందండి వినయవాడు చౌటు గుడ్డోడు కూడా పాటలు పాడతాడంట ఆ రకంగా అనిపిస్తోంది కొండ రాఘవరెడ్డి గారి మాటలు సో వింటున్నాం కదా అని చెప్పేసి అని ఎప్పుడో జరిగిపోయిన దానికి సంబంధించి అది కూడా అది ఇంకొకటి అబద్ధవాడిన అతికినట్టు ఉండాలి అలా లేదని అర్థమైపోతున్నాయి ఆయన మాటల్లోనే ఎప్పుడో జరిగింది ఇప్పుడు చెప్పి ఏం చేసినా సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ అంటే కాదని అందరికీ తెలిసిందే సో అలాంటిది పాదయాత్రకు సంబంధించి భారతీయ చెప్తే షర్మిలా చేసిందంటే ఈయన సైలెంట్గా ఉండాలనేది అసలు బ్లండర్ మిస్టేక్గా ఇవాళ ఏంటంటే వైఎస్ కుటుంబం కాదు ఇవాళ నువ్వు మీ ఇంట్లో చిచ్చు మీరు ఆర్పుకోండి మీరు తగలబెట్టుకోండి మీ ఇష్టం ఇవాళ దాని గురించి కాదుగా రాష్ట్రం ఆలోచించాల్సింది ప్రజలు ఆలోచించాల్సింది రాష్ట్రంలో చిచ్చు పెట్టారు ప్రజల్లో చిచ్చు పెట్టారు ప్రజల సమస్యలను రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి కామెంట్స్ ఇలాంటి వ్యాఖ్యలే తప్ప ఇవి రాష్ట్రానికి ఉపయోగపడేయా ప్రజలకు ఉపయోగపడేయా ఇవాళ షర్మిలు వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్రత్యేక హోదా మీద సమాధానం చెప్పండి ఉద్యోగాల కల్పన మీద సమాధానం చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సమాధానం చెప్పండి షర్మిల అడిగిన దేనికి కూడా వాళ్ళ దగ్గర జవాబు లేదు ఎందుకంటే వాళ్ళు దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి జవాబు చెప్పలేరు అనేటువంటిది అర్థమైపోతుంది డైరెక్ట్గా షర్మిలని ఏమి అనలేక ఏమి చేయలేక వేరే వాళ్ళ చేత స్క్రిప్టులు రాయించి అనిపిస్తున్నారు పర్సనల్ అటాక్ చేయిస్తున్నారు సొంత చెల్లిని కూడా అనేది అర్థమైపోతుంది తేటతెల్లమైపోతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వ్యాలబుల్స్ టైమ్ విత్ అస్ జీవెస్ గారు నమస్తే